హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ జియ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసరికి మజ్జిగ చారు. ఎప్పుడు కూరగాయలతో కూరలే కాకుండా ఇలా అప్పుడప్పుడు మజ్జిగ చారు కూడా చేసుకోండి, కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా ఈ మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను ముందుగా జార్లోకి 4 పచ్చిమిరకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వేసుకొని దీన్ని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఇది గడ్డలు లేకుండా పెరుగుని బాగా చిలుక్కోవాలి. ఇలా బాగా చిలికిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు మజ్జిగ చారు పలసగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం మినపప్పు వేసుకొని ఈ పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని ఇందులో వేసుకుందాం. తర్వాత కొంచెం కరేపాకు వేసుకొని కరేపాకుని లైట్గా వేయించుకున్న తర్వాత, కరేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగ రసాన్ని ఇందులో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మజ్జిగ రసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఇలా ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మజ్జిగ చారు తయారైపోయింది. ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.